ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు నుంచి రాబోయే సుమారు దాదాపు 20-25 ఎపిసోడ్స్లో భగవద్గీత గురించి కొంచెం తెలుసుకుందాం. భగవద్గీత అంటేనే మనందరికీ కూడా అయ్యో భగవద్గీతన అని అనిపిస్తుంది, భగవద్గీత ఏంటి వినడం అని. అయినా కూడా ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం. చాలామంది మనం చదవాలి అని అనుకుంటుంటాము, కానీ ఆ పుస్తకం తీసిన తర్వాత అది ఎటు పాలుపోకుండా ఉంటుంది, అది గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని భగవద్గీత గురించి కొంచెం తెలుసుకోవడం అవసరమని నేను భావిస్తాను. ఎందుకంటే మనకున్నటువంటి మూల గ్రంథాల్లో ఇది ఒకటి ముఖ్యమైనటువంటిది. నేను ఇదివరకు కూడా ఒక 2 ఎపిసోడ్స్లో 15-16 ఎపిసోడ్స్లో, ఇప్పుడు ఇంతవరకు మనం 38 స్మాల్ ఎపిసోడ్స్ చెప్పుకున్నాము. ఎపిసోడ్ అంటే కేవలం 23 నిమిషాలే. సో ఈ 38 ఎపిసోడ్స్లో 2 ఎపిసోడ్స్లో 15-16 ఎపిసోడ్స్లో భగవద్గీత గురించి స్థూలమైనటువంటి పరిచయం, స్థూలం అంటే ఒక బ్రాడ్ ఇంట్రొడక్షన్ లాగా చూసాం అది. అందులో మనము నేనేం చెప్పానంటే ఈ భగవద్గీత అనేటువంటిది మనకున్నటువంటి మూల గ్రంథాల్లో ఒకటి అని, మన డాక్ట్రిన్ హిందూ మతానికి సంబంధించినటువంటి లేక హిందూ ధర్మానికి లేక వైదిక ధర్మానికి కానీ ఉపనిషత్తుల ధర్మాన్ని ఏమన్నా అనండి, సనాతన ధర్మం అనండి, దీనికి సంబంధించినటువంటి మూల సిద్ధాంతాన్ని తెలుసుకోవాలంటే, దీని అసలైన సిద్ధాంతం ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ భగవద్గీత చదవాలి అని చెప్పని అప్పుడు చెప్పాను. ఆ భగవద్గీత గురించి కొంత ఇంట్రొడక్టరీగా కొంచెం చెప్పాను. ఏమిటంటే దీన్ని గీత అనే పదానికి అర్థమేమిటి అనే దాంతో మొదలుపెట్టి కూడా చెప్పాను. గీత అంటే మనం మామూలుగా ఏదో పాట, ఏదో పాట పాడినట్టు పాట పాడినాడా, శ్రీకృష్ణుడు ఏదో ఘంటసాల పాడినట్టు పాడాడా అలాంటి పాట కాదు అని తెలుసుకున్నాం. గీత అంటే అర్థమేమిటి, జీవుడు అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటి, వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, దీని గురించి చెప్పేటువంటి ఎనీ టైప్ ఆఫ్ ఉదాత్తమైనటువంటి ఒక ఎపిసోడ్ ఘట్టము, ఉదాత్తమైనటువంటి సంభాషణ కావచ్చు, అది ఒక ఘట్టం కావచ్చు, ఒక ఉపదేశం కావచ్చు, దాన్ని గీత అంటారు. సో మనకు మన సంప్రదాయంలో అనేక గీతలు ఉన్నాయని చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన పని లేదు. తర్వాత ఈ గీత అనేటువంటిది భారతంలో ఒక చిన్న భాగము, ఇట్ ఈస్ నాట్ అన్ ఇండిపెండెంట్ టెక్స్ట్ అని కూడా తెలుసు చెప్పుకున్నాం. ఇట్ ఈస్ నాట్ అన్ ఇండిపెండెంట్ టెక్స్ట్. 100 శ్లోకాలు ఉన్నటువంటి మహాభారతంలో ఇది కేవలం 700 శ్లోకాలు ఉన్నటువంటి ఒక చిన్న భాగము అని చెప్పని కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గీత అనేటువంటిది ఇట్ ఈస్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ కృష్ణ అండ్ అర్జున, కృష్ణుడికి అర్జునుడికి ఆ యుద్ధ సమయంలో యుద్ధ భూమిలో జరిగినటువంటి యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అక్కడ జరిగినటువంటి ఒక చిన్న ఒక సంభాషణ. ఆ సంభాషణ దాని యొక్క ఔచిత్యం ఏంటి దాని గురించి కూడా వివరంగా అప్పుడు చెప్పుకున్నాం. ఆ యుద్ధ భూమిలో కూర్చొని వీళ్ళందరూ కూడా అంతా ఇన్ని రోజులు డిస్కస్ చేసుకున్నారా అంటే, ఇన్ని రోజులు డిస్కషన్ కాదండి ఇది, 700 శ్లోకాలు. 700 శ్లోకాల్లో ఆ వర్ణన అవి ఇవి అన్నీ పోయే వేళకు ఇంకెంత మిగులుతుందంటే 200 శ్లోకాలు మిగులు, 230-240 శ్లోకాలు మిగులుతాయి. మనం నిజంగా వాటిని చదివేస్తే 2-2.5 అవర్స్లో భగవద్గీత మొత్తం పారాయణం చేయగలం. సో 2-2.5 గంటల కాలం నడిచింది. ఆ కాలంలో ధర్మయుద్ధం అని కూడా తెలుసుకున్నాం. ధర్మయుద్ధం అంటే ఎదుటివాడు యుద్ధానికి తయారయ్యి వచ్చి అతను బాణం వేసే వరకు, అతను రెడీగా సిద్ధంగా ఉండే వరకు ఇటువైపు వాడు బాణం వేయడు, ఏదో ఛాన్స్ దొరికింది కదా అని వెంటనే ఒక బాణం వేసి కొట్టేయడు. సో అలాంటి సందర్భంలో వాళ్ళందరూ సైన్యం అంతా మోహరించింది, అటువైపు ఇటువైపు మోహరించింది. ఈయన ఎవరెవరు ఉన్నారు అటువైపు, ఎవరితో యుద్ధం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ వెళ్ళడము ఆయన, అది దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో ఆయనకు కృష్ణుడికి అర్జునుడికి జరిగినటువంటి సంభాషణ ఇది అనేటువంటిది అదొకటి తెలుసుకున్నాము. తర్వాత దీన్ని ఉపనిషత్, భగవద్గీతాసు ఉపనిషత్సు అని అంటారు, ఉపనిషత్ అని అంటారని కూడా తెలుసుకున్నాము. అదేంటంటే ఉపనిషత్ అనే దానికి ఎందుకు అన్నారంటే, ఈ మనకు అనేకమైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు అంటే వేదము చివరిలో, 4 వేదాల చివరిలో ఉన్నటువంటి భాగాలు. వేదాల్లో కర్మకాండ అనేటువంటిది మొట్టమొదటి చెప్తారు. ఆ కర్మకాండ నుంచి కొంచెం మనిషి గ్రాడ్యుయేట్ అయ్యి ఉపాసన అనే స్థాయికి వెళతాడు. ఉపాసన అంటే భక్తి, అసలు భగవంతుని తత్వం ఏంటి అనే తెలుసుకునేటువంటి స్థాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొంచెం ఎదిగిన తర్వాత ఒక ఫిలసాఫికల్ లెవెల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ పద్ధతిలో తను ప్రతిదాన్ని ప్రశ్నించి అసలు సత్యం ఏమిటి అనేదాన్ని, అసలు నేను చేస్తున్నటువంటి పని కరెక్టేనా కాదా, నేను ఇన్నాళ్ళు ఏదో యజ్ఞం చేస్తున్నాను కదా, ఇన్నాళ్ళు ఏదో యాగము, ఇంకేదో దేవుడు అది ఇది అనుకుంటున్నాను కదా, ఇవన్నీ నిజమేనా, ఇవన్నీ ఎంతవరకు కరెక్టు అని ఆయన ప్రశ్నించుకొని అసలైనటువంటి అన్నిటికంటే సత్యమైనటువంటిది ఏమిటి, అన్నిటికంటే గొప్పదైనటువంటి సత్యం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నము అది అక్కడ దీనిలో ఉపనిషత్తులో ఉంటుంది. సో భగవద్గీతలో ఉన్నటువంటిది అదే. ఈ ఉపనిషత్తుల సారమంతా ఇందులో కృష్ణుడు మనకు అందించినాడని, ఎందుకంటే ఈ ఉపనిషత్తు దానిలో ఒక శ్లోకం కూడా అప్పుడు చెప్పాను నేను,
ఆ ఉపనిషత్తులన్నింటినీ కూడా ఆవుతో కొన్ని ఆవులతో పోల్చారు. సర్వోపనిషదో గావో అన్నారు. అంటే ఇవన్నీ కూడా చాలా ఉపనిషత్తులన్నీ కూడా ఆవులు అని. ఆ గోపాలుడు ఎవరు అంటే ఆ ఆవులను పాలు పితికి ఇచ్చేటువంటి మనకు పాలు ఇచ్చేటువంటి గోపాలుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు అని. ఆ చిలికినటువంటి ఆ పాలే ఆ గీత అమృతం, గీత అనేటువంటి అమృతమే ఆ చిలికిన పాలని. అర్జునుడు అనేటువంటి వాడు ఆ దూడలాంటి వాడని. అర్జునుడు కేవలం అక్కడ ఓన్లీ ప్రిటెక్స్ట్. ప్రిటెక్స్ట్ అంటే అర్జునుడు అనేటువంటి వాడు ఒక మిష మాత్రమే అక్కడ. అంటే అర్జునుడిని సాకుగా పెట్టుకొని మనకందరికీ కూడా ఈ భగవద్గీత అనేటువంటి సందేశాన్ని మనకు అందించాడు. ఇది సాధారణంగా ఈ ఎపిక్స్లో, ఎపిక్స్లో అంటే పురాణాలు ఇతిహాసాల్లో ఉండేటువంటి స్ట్రాటజీ. ఎవరో ఒక మహాత్ముడు ఉంటాడు, ఆ మహాత్ముని దగ్గరికి ఇంకెవరో ఒక విద్యార్థియో ఒక రాజో ఎవరో వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో ఒక ధర్మ సందేహం వేస్తారు. అంటే వాళ్ళకి నిజంగా ధర్మ సందేహం అది తెలియకనా అంటే తెలిసి ఉండకపోవచ్చు, అది వేరే మాట. పోతే అక్కడ ఆ సందర్భంలో ఎందుకు ఆ ప్రశ్న వేస్తారంటే ఆ మిషతో ఆన్ దట్ ప్రిటెక్స్ట్ అనండి, మిష అంటే ఆన్ దట్ ప్రిటెక్స్ట్ వేద వ్యాసుడు కావచ్చు, వాల్మీకి కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళు ఆ విషయాన్ని చాలా వివరంగా పాఠకులకి శ్రోతలకి కూడా అందించడం అనేటువంటిది అది మామూలుగా మన పురాణాల్లో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. సో ఆ విధంగా ఆయన ప్రశ్న వేయడం, ఆ ప్రశ్నకు శ్రీకృష్ణుడు చాలా వివరంగా సమాధానం చెప్పడం అక్కడ ఉంటుంది. సో అర్జునుడు అనేటువంటి వాడు అక్కడ హీఈస్ ఓన్లీ ఏ ప్రిటెక్స్ట్. అర్జునుడు అనేటువంటి వాడు మనందరం కూడా అర్జునుడి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే. సో అందుకని అర్జునుడు అనేటువంటి వాడిని మనము ఈనాటి భాషలో చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట.